డెన్నుకు తీసుకుపోదండి. సంభవం ఉందారా మమ్మల్ని కొడతారా మీరు? ఏ రాజేష్ గా, కారం ఎక్కడ పెడతామో తెలుసా? సార్ వదిలేయండి సార్, నొప్పిగా ఉంది సార్. ఇదేంటో తెలుసారా, వద్దింకలు మమ్మల్నే మాస్క్ వేసుకొని కొడతారా? ఇప్పుడు ఉందిరా మీకు. సీనియర్స్ తోనే పెట్టుకుంటారా? ఇప్పుడు పెట్టుకోండి. ఈ మనోహర్ గడి పవర్ అంటే ఇప్పుడు చూపిస్తా. తీయండి రా బుద్ధింకల. ఇప్పటి నుండి ఈ క్యాంపస్ లో ఏ జూనియర్ గాడైనా తోక జాడిస్తే ఇదే గతి పడుతుంది. ఇప్పుడు ఉంటదరా నీకు, ఎలకల లోపల కరుస్తుంటే అప్పుడు ఉంటదరా నీకు. కార్టూన్ కూడా కార్టూన్ కొండరా. సూర్య సార్, నేను రోడ్డు మీద వెళ్తుంటే పాపని ఎవరో కారుతో గుద్దేసి వెళ్ళారండి. పాప ఐడి కార్డులో ఉన్న ఫోన్ నెంబర్ కాల్ చేశాను, వాళ్ళ పేరెంట్స్ వచ్చేస్తూ ఉంటారు సార్. ఇట్స్ ఓకే, మైనర్ యాక్సిడెంటే, కాకపోతే బ్లడ్ ఎక్కువగా పోయింది. అమ్మా అనూష, అనూష ఫోన్ చేసింది సూర్య మీరేనా? చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే, సమయానికి మీరే గనక మా పాపని హాస్పిటల్ తీసుకురాకపోతే. పర్వాలేదండి, కంగారు పడాల్సిందే. చాలా థ్యాంక్స్ అండి. హలో సూర్య, ఆ మనోహర్ గడు మమ్మల్ని టార్చర్ పెట్టారు సూర్య, నువ్వు ఎక్కడున్నా తొందరగా రా సూర్య ప్లీజ్. నేను వెంటనే వస్తున్నాను రా. రే సూర్య, ఆ మనోహర్ గడు మమ్మల్ని టార్చర్ చేశాడు రా, చూడరా. ర్యాగింగ్ అంటే సీనియర్స్ జూనియర్ మధ్య ఇంట్రాక్షన్ పెరుగుతుంది అనుకున్నారా? కానీ అది దారుణంగా టార్చర్ చేశారు సూర్య. వాళ్ళని ఏదో ఒకటి చేయాలి సూర్య. పదండి రా, వాళ్ళంతా చూద్దాం. రే ఓపిక పట్టండి రా, రేపు యాంటీ ర్యాగింగ్ కమిటీ మీటింగ్ ఉంది కదా, అక్కడ చూసుకుందాం వాడి సంగతి. అంటే ఇప్పుడు ఇలా ఊరుకోవాలా? రే మనం కాలేజ్కి వచ్చి చదువుకోవడానికి, రోడ్ల మీద పడి తన్నుకోవడానికి కాదు. మన ఫ్యూచర్ ఎలా స్పాయిల్ అయ్యేది, నా మాట వినండి రా. అన్న, ఈ లిస్ట్లో ఉన్న ఫ్రెషర్స్ అందరినీ ర్యాంక్ చేసాం, ఎవరిని వదలలేదు. ఇదేంట్రా ఇక టిక్ పెట్టలేదే? అది ఒక్కటే మిస్ అయిందన్న. మిస్ అయిందా? మన కాలేజ్లో మిస్ అయింది ఉందా? రాగిని మిస్ చేసిందన్న. రాగిని అన్నా, అదే అన్న మిస్ అయింది సింధు. ఇప్పుడు టిక్ పెట్టరా. మనోహర్ గారు ఇటే వస్తున్నాడు, వాటి వెళ్ళు.